చరిత్రలోనే ఒక శక్తిశాలి గుర్రం. ఇప్పటికీ కూడా అటువంటి గుర్రం మన భూమి మీద పుట్టలేదు. ఆ గుర్రమే మహారాణా ప్రతాప్కు చెందిన చితక్ అనే గుర్రం. 7 అడుగుల మనిషితో పాటు 360 కిలోల బరువు మోస్తూ కూడా అతివేగంగా పరిగెత్తగల గుర్రం. చితక్కి బాడీ అంతా తెల్లగా ఉంటూ తన జుట్టుకి నీలిరంగు షేడ్ ఉండేది. అందుకే చితక్ ను చరిత్రకారులు బ్లూ హార్స్ అని కూడా అంటారు. మహారాణా ప్రతాప్ చితక్ ను సొంత బిడ్డలా చూసుకునేవారు. యుద్ధానికి వెళ్లేటప్పుడు చితక్ ముఖానికి ఏనుగు ముఖాన్ని తొడిగేవారు. అది చూసి శత్రువుల ఏనుగులు కూడా భయపడేవి. ఒకసారి యుద్ధంలో చితక్ సహాయంతోనే మహారాణా ప్రతాప్ శత్రువు ఏనుగు మీదకు ఎక్కి శత్రువును చంపారు. ఓసారి యుద్ధంలో ఒక కాలుకి తీవ్రమైన గాయమైంది. అయినా కూడా చితక్ అంతటి గాయాన్ని భరిస్తూ 5 కిలోమీటర్ల వరకు పరిగెత్తి 22 అడుగుల కాలువ మీద నుంచి జంప్ చేసి తన రాజును కాపాడి తాను చనిపోయింది. చితక్ గుర్రం నిజంగా చాలా గ్రేట్ కదా.